Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Media Mundastuku Muhurtam Petesindi Assembly Raduku Muhurtam Fixainatlu Jaganmohan Reddy Vitreka Media Prachara Modala Petindi EPLO Mundastu Enikala Khaimani Sadra Media Telchesindi Raboye Novemberlo Sesana Sabha Raddavutundani Marchilo Enikala Tadyamani Media Cheppesindi ఈ నేపథ్యంలో సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నట్లు చెప్పారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని కాబట్టి నేతలంతా అందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టంగా ఆదేశించారు. ఒకవైపు ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని చెప్పడంతో రాత్రికల్లా జగన్ వ్యతిరేక మీడియా ముందస్తు ఎన్నికలు వస్తున్నట్లు చెప్పేసింది. కాకపోతే మీడియా ముహూర్తం కూడా ఫిక్స్ చేసేయడమే ఆశ్చర్యంగా ఉంది. దాదాపు 6 మాసాల క్రితం వరకు చంద్రబాబు ముందస్తు ఎన్నికల జపం చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఎందుకనో ఆ విషయాన్ని వదిలేశారు. అంతకుముందు దాదాపు 7 పాటు జమిలి ఎన్నికలన్నారు. నేతలతో ఎప్పుడు సమావేశాలు పెట్టినా జమిలి ఎన్నికలు ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయనే చెప్పేవారు. తర్వాత ఏమైందో ఏమో రెండింటిని వదిలేశారు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు మీడియా ఒకేసారి ముందస్తు ఎన్నికల రాగం ఎత్తుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. అసలు ముందస్తు ఎన్నికల గురించి చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. తన ప్రభుత్వాన్ని ఎప్పుడు రద్దు చేసుకోవాలనే విషయం పూర్తిగా జగన్ ఇష్టం. అలాంటి జగన్ ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. ఇదే విషయమై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని చెప్పారు. సరే, రాజకీయాలు అన్నాక ఈరోజు చెప్పిన మాట రేపటికి మారే అవకాశం లేకపోలేదు. అయినా ముందస్తుకు చంద్రబాబు చెప్పే కారణం ఏంటంటే జనాలలో వ్యతిరేకతనట. జనాలలో వ్యతిరేకత ఉన్నా రెండవసారి అధికారంలోకి రామనే అనుమానం ఉన్నా ఏ సీఎం అయినా పూర్తికాలం అధికారంలో ఉండాలని కోరుకుంటారే కానీ ముందే ఎన్నికలకు వెళ్ళి ఓడిపోవాలని కోరుకుంటారా?